రేపు పౌర్ణమి తిథి రోజున ఈ యొక్క చిన్న పనిని చేసి చూడండి. ఈ చిన్న పనిని చేసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. అలానే కాకుండా ఈ పౌర్ణమి తిథి రోజున ఇలా ఎవరైతే ఆచరించుకుంటారో వారికి ఖచ్చితంగా ఆరోగ్యం, ఐశ్వర్యం, అమ్మవారి అనుగ్రహంతో పాటు ఇంట్లో అన్నీ కూడా శుభాలు జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. మనము ఈ పౌర్ణమి తిథి రోజున ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా రేపు మనకు పరమ పవిత్రమైన పౌర్ణమి, చాలా శక్తివంతమైనదిగా మనం చెబుతూ ఉంటాము. ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క చిన్న ఉపాయం చేసుకుంటే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులాగా మారిపోతారని, అలాగే కాకుండా కుబేరులు అవ్వటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. పౌర్ణమి తిథిని గొప్ప తిథిగా మనం భావిస్తూ ఉంటాం. ఈ గొప్ప తిథి రోజున చక్కగా ఈ నియమాలను పాటించుకున్నవారు వారు అమ్మవారి అనుగ్రహం కలిగి కోటీశ్వరులాగా మారటం ఖాయమని మనకు పురాణం చెబుతుందన్నమాట. మనం ఏంటంటే పౌర్ణమి తిథిని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిగా మనం చెబుతూ ఉంటాము. ఈ పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించిన వారి ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయని, అలాగే కాకుండా వారికి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని మనకు పురాణాలు చెప్పడం జరుగుతుంది. అందుకే ఏంటంటే కనుక రేపు మనకు పౌర్ణమి తిథి చక్కగా ఉంటుంది, అలానే కాకుండా అద్భుతమైన తిథిగా మనము చెప్పుకోవచ్చు. అలానే వచ్చేసి రేపు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని, భూమి మీదికి వస్తుందని, అలానే కాకుండా అద్భుత తిథి అని మనం చెబుతూ ఉంటారు మన పెద్దవారు. ఈరోజు ఏంటంటే ఈ పనులు చేసుకోవటం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా కలిసి రావటమే కాకుండా చక్కగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. చాలామందిని కూడా మనం చూస్తూనే ఉంటాము, అంటే ఎంత చేసినా కలిసి రాదు, ఏ పని చేసినా అందులో విజయాలు రావు, అమ్మవారి అనుగ్రహం అనేది కలగదు, అమ్మవారి కృపా కటాక్షాలు లేక చాలా ఇబ్బంది పడడం, బాధపడడం, కోరికలు తీరక అంటే చాలామంది కూడా దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు పౌర్ణమి తిథి రోజున ఈ యొక్క చిన్న, అంటే చాలా చిన్న పనండి, ఫలితాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అలాగే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో మీకు అంటే చక్కగా అన్ని యోగాలు కూడా ప్రాప్తించడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే కనుక పౌర్ణమి తిథి చాలా అద్భుతంగా మనం భావించుకునే తిథి అనమాట. ఈ తిథి రోజున ఎవరైతే అంటే ముఖ్యంగా వచ్చేసి అమ్మవారిని ఈరోజు ఏంటంటే ఆవునేతి దీపారాధన అనేది మనం పెట్టుకోవాలి. అమ్మవారికి ఆవునేతి దీపారాధన పెట్టుకొని ఎరుపు రంగు పుష్పాలు అమ్మవారి పటం ముందు పెట్టేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన, అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం పాలతో చేసింది మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి అంటే ఉద్భవించింది కాబట్టి, సముద్రంలో పుట్టింది కాబట్టి అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలంటే చాలా ఇష్టమని కొన్ని పురాణాలలో మనకు చెప్పడం జరుగుతుంది. కావున ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పాలతోవి చేసినవి పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయని మనకు పురాణాల ద్వారా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఆవునేతి దీపారాధన, అలాగే కాకుండా అమ్మవారిని ఏంటంటే అక్షంత్రల్లో కొన్ని గవ్వలు, అంటే ఒక రెండు లేదా మూడు గవ్వలు వేసి అక్షంత్రలను కలిపి అమ్మవారిని మనం పూజ చేసుకోవాలి. మనం ఏంటంటే ఓం శ్రీ శ్రీయే నమః, లేదంటే ఓం మహాలక్ష్మి దేవాయ నమః, లేదంటే ఓం లక్ష్మీ దేవాయ నమః, ఇలా నామాలను ఒక 108 సార్లు మనం పఠించుకుంటూ అమ్మవారిని అక్షంత్రలు గవ్వలతో పూజ చేసుకుంటే మనకు అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కృప కటాక్షాలు కలుగుతాయని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. అలానే ఇలా గవ్వలు అక్షంత్రులతో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో, ఎవరైతే అమ్మవారిని ఆరాధించుకుంటారో వారికి తిరుగులేని యోగాలు ప్రాప్తించడం ఖాయం, ఆ అమ్మవారి వారి ఇంట్లో స్థిర నివాసం చేయడం ఖాయమని మనకు పురాణం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఇలా రేపు గవ్వలు అక్షంత్రులు కుంకుమ పసుపు అలానే కాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలతో చేసిన నైవేద్యము, ఎరుపు రంగు పుష్పాలు అలానే వచ్చేసి చక్కగా అమ్మవారి ఆరాధన కూడా చేయండి. ఇలా చేసుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అనేవి ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మనం ఇలా చేసుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవి కన్ను కూడా మనపై పడుతుంది, అలానే కాకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావటం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే అమ్మవారు మన ఇంట్లోకి అనుగ్రహిస్తారు, అలానే మనకు కావలసినంత ధనాన్ని కూడా అమ్మవారే అంటే సమకూర్చుతాడు. ఎలాగంటే కనుక మనము అక్షంత్రలు గవ్వలు అనేవి చాలా పవిత్రంగా ఈరోజు భావించడం జరుగుతుందని, ఈరోజు మన పూజ గదులు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారి మనము సాయంత్రం అండి, చాలామందికి ఉదయం చేసుకునే వీలుంటే ఉదయం చేసుకోండి, ఒకవేళ ఉదయం చేసుకునే వీలు లేకపోతే సాయంత్రం పూట ఈ యొక్క పరిహారం అనేది చేసేసుకోండి. ఏమి లేదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం చేసేసి ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. అమ్మవారి పటం ముందు పెట్టుకొని అమ్మవారికి ఆవునేతితో దీపారాధన చేసేసి దీపం, ధూపం, నైవేద్యం ఇవన్నీ కూడా అమ్మవారికి చూయించిన తర్వాత ఒక 5 లక్ష్మీ గవ్వల్ని తీసుకోండి. ఇలా 5 లక్ష్మీ గవ్వలు కూడా ఏంటంటే మనం పూజించినవైనా పర్వాలేదు, మన ఇంట్లో ఉన్నా పర్వాలేదు, మనం కొత్తవి తెచ్చుకున్న
పర్వాలేదు. కాబట్టి ఏంటంటే ఐదింటిని తీసుకోండి. ఐదు లక్ష్మీ గవ్వలు కాబట్టి మనకి ఈజీగా దొరికేస్తాయి. మన దగ్గర ఎలాగో లక్ష్మీ గవ్వలు ఉంటాయి. ఏ ఇంట్లో అయితే లక్ష్మీ గవ్వలు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే లక్ష్మీ గవ్వలను ఆరాధిస్తూ ఉంటారో, ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ధనానికి లోటు లేకుండా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. అందుకే ఏంటంటే మనం అక్షంతలతో పాటు గవ్వల్ని పూజించిన తర్వాత ఆ గవ్వల్ని తీసేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టేసి మూట కట్టి ధనం దాచే చోట దాచుకుంటే పీర్వాలో చక్కగా ధనం అనేది ఇంట్లోకి ఆకర్షించబడడం జరుగుతుంది. అలానే కాకుండా అమ్మవారి కన్ను కూడా మనపై ఉంటుంది. ఆ అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లోకి రావడం జరుగుతుంది. అలానే అమ్మవారు మన ఇంట్లో ప్రవేశించడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే వచ్చేసి రేపు మనం నైవేద్యం చేస్తాం కదండి, ఆ నైవేద్యం ఏంటంటే కనుక రాత్రి సమయంలో, అంటే మనకు పౌర్ణమి కాబట్టి వెన్నెల కాంతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పౌర్ణమి తిథి అనేది చాలా పెద్ద తిథి కాబట్టి, అంటే రేపు ముఖ్యంగా పెద్ద తిథి కాబట్టి పౌర్ణమి అంటే వెలుగు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పౌర్ణమి కిరణాలు అనేవి మనం ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉంటాము. ఆ పౌర్ణమి కిరణాలు పడేలాగా మనం అటుకులు కానీ, బెల్లం కానీ, పాలు కానీ, పాలతో చేసిన నైవేద్యం కానీ, బెల్లంతో చేసిన నైవేద్యం కానీ, అటుకులు పాలు కలిపి ఒక చోట, అంటే నైవేద్యంగా అమ్మవారికి పెట్టినవి కానీ అవి వెన్నెల కిరణాలు పడేలాగా మనం ఆ వెన్నెల కిరణాలలో ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. అలా ఉంచిన తర్వాత 5 నిమిషాల పాటు అవి ఇంట్లోకి తెచ్చేసుకుని ఇంటిల్లిపాది కూడా దాన్ని ప్రసాదంగా మనము అంటే భావించి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది కూడా చక్కగా తినడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చక్కగా పిల్లల బుద్ధి కూడా వికసిస్తుంది. అలానే కాకుండా పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా చక్కగా వారు ఒక స్థితిగతికి రావటం జరుగుతుంది. గ్రహాల్లో మార్పులు జరుగుతాయి. ఎవరికైతే జీవితం బాగాలేదు, జాతకం బాగాలేదు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, కష్టాలు పడుతున్నామనుకునే వారికి అదృష్టం భరించడం ఖాయమని మనకు పురాణం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటిని తినడం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా కలిసి రావటం, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండడం అనేది జరుగుతుంది అని మనకు పురాణమే చెబుతుంది. కాబట్టి రేపు మీరు ఈ యొక్క చిన్న పనిని చెయ్యండి. ఈ పనిని మనం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ అమ్మవారి కన్ను, ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాయి. ఈ పౌర్ణమి అనేది గొప్ప తిథిగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు సాక్షాత్తు ఈరోజు భూలోకానికి రావటం జరుగుతూ ఉంటుందన్నమాట, అంటే రావటం జరుగుతుంది. మనం ఏంటంటే ఈ అమ్మవారు ఈరోజు మన భూమి మీదకి వస్తుంది కాబట్టి మనం ఎన్ని పరిహారాలు చేసినా ఖచ్చితంగా లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ యొక్క చిన్న పనులు, బెల్లం మన ఇంట్లో ఉంటుంది, అటుకులు మన ఇంట్లో ఉంటాయి, పాలు కూడా మనము అంటే మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం బెల్లం, అటుకులు, పాయసం అంటే ఏదైనా పర్వాలేదు, ఈ మూడిట్లలో మీరు ఏది చేసుకుని వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టేసుకుని వాటిని మనం తినడం వల్ల మనకి చక్కటి ఆరోగ్యం కలగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చెయ్యండి. ఆ గవ్వలు అక్షంతలతో పూజ చేసుకుని ఆ గవ్వల్ని మనం బీర్వాలో పెట్టుకున్న ధనం రావడం జరుగుతుంది. రెండు విధాలుగా కూడా ఏంటంటే మనకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు ఈ పరిహారం ఖచ్చితంగా పాటించి చూడండి. ఎవరికైతే ధనం రాక ఇబ్బంది తీవ్రంగా పడుతూ ఉన్నారో, ధన ద్వారాలు మూసుకుపోయి అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడేవారు ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని, చాలా అద్భుతంగా వారికి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. పాత గవ్వలైనా పర్వాలేదండి, అక్షంతలో ఆ గవ్వలు కలిపేసి అమ్మవారిని పూజ చేసుకోండి. ఖచ్చితంగా ఓం శ్రీ శ్రీయే నమః అనేసి మంత్రాన్ని మనం 108 సార్లు ఖచ్చితంగా పఠించి తీరాల్సిందే అని మనకు శాస్త్రం చెబుతుంది. అలా లేని వారు ఏంటంటే అంటే ఓం లక్ష్మీదేవాయ నమః, లక్ష్మీదేవాయ నమః అనేసి ఈ నామాలను పఠించుకోవాలి. ఈ పరిహారాన్ని పాటించుకున్న వారు ఖచ్చితంగా కోటీశ్వరులాగా మారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.